నమస్తే, నేను బోస్ కుమారి. హరిహర వీరమల్లుకు సంబంధించి ప్రముఖ మీడియా సంస్థలు, మీడియా ఛానల్స్ మరి దుష్ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలా రోజుల నుంచి డేట్ ఇవ్వట్లేదు, చాలా సంవత్సరాలు అవుతుంది అది స్టార్ట్ చేసి ఇంతవరకు కంప్లీట్ అవ్వలేదు. ఇరుక్కుపోయిన క్రిష్యు, నష్టపోతున్నటువంటి ప్రొడ్యూసర్లు ఈ కోణంలో విపరీతంగా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తుంది సినిమాలే కాబట్టి ఆ సినిమాలన్నిటికీ కూడా డేట్లు అడ్జస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన చిన్న చిన్నగా 20 రోజులు కాల్ షీట్స్ తోటి సినిమాలు కంప్లీట్ చేసుకుంటున్నారు. మరి అలా కాదు, ఒక 4 రోజులు కాల్ షీట్స్ ఇచ్చేస్తే మాకు ఈ సినిమా కంప్లీట్ అవుతుంది. 4 రోజులు తీసుకొని మీరు ఎందుకు కంప్లీట్, తర్వాత ఈ సినిమా తర్వాత చేసుకుంటాడు కదా మీరు అది కంప్లీట్ చేసుకుంటే అసలు ఏంటి, వాట్ ఈస్ వాట్ ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కృష్ణ గారు కొంచెం దయచేసి మీరు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కంపల్సరీగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన షూటింగ్ ఓన్లీ హరిహర వీరమల్లు చేస్తూ ఇంకేం చేయకుండా ఆయన వేరే కార్యక్రమాల మీద ఉంటే, మీరు వేరే కార్యక్రమాల మీద సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నారు, ఇది నష్టపోతుంది అనేటువంటి విధంగా మీరు అంటే క్లారిటీ వస్తుంది, అది నిజం అవుతుంది, అది దాంట్లో న్యాయం ఉంటుంది. ఆయన ఆల్రెడీ సినిమా షూటింగ్లోనే ఉన్నాడు, అన్నిటికీ డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నాడు కాబట్టి దాన్ని మీరు ఎందుకు ఉపయోగించుకోలేదు, ఏంటి వాట్ ఈస్ వాట్ ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మాత్రం క్లారిటీ ఇవ్వాలి. ప్లస్ అది కూడా కాకుండా హరిహర వీరమల్లుకి సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా క్రిష్, ఎందుకంటే డైరెక్టర్ క్రిష్కి ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అనేది చాలా కీలకం. ఎందుకంటే గత సినిమాలన్నీ ఫ్లాప్లు, అంటే ఆయన సరైనటువంటి హిట్ ఇచ్చి మాత్రం చాలా కాలం అవుతుంది. శాతకర్ణి సినిమా హిట్ పట్టడం, ఆ తర్వాత నుంచి అది ఆయన పెద్ద హిట్లు పడినటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఈ హిట్ అనేది చాలా కీలకం ఆయన క్రిష్ గారు కాబట్టి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకెళ్తున్నటువంటి సినిమా. నెంబర్ 2 ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళటానికి, పవన్ కళ్యాణ్ గారికి ఇంతవరకు పాన్ ఇండియా లెవెల్ సినిమా లేదు, పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళడానికి ఇది తొలి అడుగు కాబట్టి ఇది పర్ఫెక్ట్గా వెళ్ళి కాబట్టి ఇద్దరు భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం కాబట్టి చాలా కీలకంగా ఆలస్యం లేకుండా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా లేట్ అయినా పర్లేదు కానీ పర్ఫెక్ట్గా సినిమాని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశం తెలుతుందనేటువంటి విషయం అర్థమవుతుంది. కానీ మీడియా సంస్థలు మాత్రం దీన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి క్లియర్గా తెలుస్తున్నాయి కాబట్టి దీని మీద హరిహర వీరమల్లు మీద నెగిటివ్గా వెళ్తుంది. ఆ నెగిటివ్ వెళ్ళటం వల్ల మామూలుగా ఒక సినిమాని చాలా కష్టపడి తీస్తున్నారు, చాలా ఇంట్రెస్ట్తో తీస్తున్నారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీస్తున్నారు అని జనానికి తెలిసే కొద్దీ దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఆయన రాజకీయాలు పెట్టుకుని ఈ సినిమాని పెద్దగా పట్టించుకోవట్లేదు అనేటువంటి విధంగా జనంలోకి వెళ్ళటం వల్ల సినిమాకి మైనస్ అవుతుంది. ఆ సినిమా అంటే ఇప్పుడు అంజీ సినిమా ఉంది, అంజీ సినిమాకి సంబంధించి దాన్ని ఎన్నో సంవత్సరాలు తీశారు, తర్వాత ఏమైంది ఆ సినిమా? సరే, అప్పుడు సోషల్ మీడియా లేదు, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియా ఉండటం వల్ల లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉండటం వల్ల అదేంటంటే తప్పుడు ప్రచారం చేయడం వల్ల సినిమా మీద నెగిటివ్ ప్రచారం, అంటే ఇన్ని సంవత్సరాలు తీస్తున్నారంటే అప్పుడు కొంచెం చేయడం వల్ల సినిమా ఏముండిద్దిలే అనేటువంటి ఆ నియమాంశ, ఆ మీరు ఎంత కష్టపడి తీసినా కూడా అది వచ్చేస్తుంది. అలా కాకుండా మీరు ఎందుకు అంత లేట్ తీసుకుంటారు, ఎందుకు ఎంత కష్టపడుతున్నారు, ఎందుకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు అనేటువంటి విషయాన్ని ప్రజలకి చెప్పాలి. చెప్పకపోతే ఆ ప్రభావం సినిమా మీద ఖచ్చితంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. ప్రేమించుకుంటున్నాను.